ప్రభు ఎదుటికి రాక మునుపు మనుషులతో మనం పోల్చుకున్నప్పుడు మనం మంచోళ్ళమే. కానీ ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, మనుషులతో పోల్చుకోవడానికి ఎప్పుడూ ట్రై చేయొద్దు. ఏది పరిశుద్ధత విషయంలో, పరిచర్య చేసే విషయంలో, ప్రభు కొరకు బ్రతిక విషయంలో పోరాడండి, పరిగెత్తండి, వారికంటే ముందు ఇంకా ఎక్కువ చేయాలని తప్పించండి, తప్పులేదు. కానీ నేను నీతిమంతుణ్ణి పరిశుద్ధుణ్ణి అనుకునే విషయాల్లో మాత్రం ఇతరులతో పోల్చుకోకండి. నీకు దమ్ముంటే ప్రభుతో పోల్చుకోండి, ప్రభుతో పోల్చుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అది మనకు అద్భుతమైనటువంటి మాదిరి అర్థం. ఇతరులతో పోల్చుకోవడానికి అలవాటు పడ్డాం అనుకో, వాళ్ళకంటే మంచివాళ్ళం అనుకుంటుంటాం మనల్ని. మరీ వాడంత విచ్చలవిడి కాదులే నేను, మరీ అంత పబ్లిక్గా పాపం చేయను, అసలు నేను ఏదన్నా చేసినా ముసుగులో చేస్తుంటా, నేను ఏదన్నా చేసిన అసలు బయటికి బయటికి పడనుగా నేను అసలు బయటికి రానియనుగా అంత ముసుగులో జరిగింది. మరి అసలు ఏంది అసలు వాళ్ళు భయం లేకుండా విచ్చలవిడిగా, మరి అంత దరిద్రం కాదులే నేను అని మనకు మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. దేవుడు అంటాడు, అరే అటు కాదు ఇటు కాదురా, మీరందరూ తేడానే. నువ్వు తేడా అయ్యుండి నువ్వు తేడాలతో పోల్చుకుంటే ఎట్రా, నువ్వు తేడా కాబట్టి నువ్వు పోల్చుకొని చూసుకోవాల్సిన అర్థం ఇతర మనుషులు కాదు, నేను కాదు, నేను నేను. మరి నాతో పోల్చుకొని అనగలవా, మరి ఆయన అంత ఇబ్బంది ఏం కాదు, నేను కొంచెం బెస్ట్ అని అనగలవా నువ్వు నాతో పోల్చుకొని? సౌండ్ ఉంటుందా నీకు? ఉండదు, రైట్. కాబట్టి నువ్వు పోల్చుకోవాల్సింది ఎవరితో? నాతో. కాబట్టి ఇక్కడ నువ్వు పరిపూర్ణ పరిశుద్ధుడవు, నేను పాపిని. ఉన్నా పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికో రక్షక అనే పాట విన్నారా? అసలు ప్రభువుని ఏం వర్ణిస్తాడో, తను గూర్చి తానేమనుకుంటాడో ఆ పాటలో అద్భుతంగా ఉంటుందండి. ఒక చరణం చూసుకుందాం. కారుణ్యనిధి యేసు నా రక్షక, నీ శరీర రక్తము చిందుట భూరి దయతో నన్ను నీ దరి జేరరమ్మని పిలుచుటయు, నిష్కారణపు నీ ప్రేమ ఇది మరి వేరే హేతువు లేదు నాయడ అని ప్రభువుని కారుణ్యనిధి నా రక్షక యేసు అని మహింపరుస్తున్నాడు. తను గూర్చి తానేమనుకుంటున్నాడు? మసిబొగ్గువలే నా మానసమెల్లా గప్పే దోష సమూహములు మచ్చలై, అసితమగు ప్రతి డాగు తుడువను గసటు గడిగి పవిత్ర పరపును, నసువులిడు నీ రక్తమే అని మసలకిప్పుడు సిలువనిదే గని ఉన్నపాటును వచ్చుచున్నాను నీ పాద సన్నిధికో రక్షక అంటున్నాడు. ఈ పాట మొత్తంలో కూడా ప్రభునేమో ఆకాశానికి ఎత్తుతాడు, తన్నేమో మసిబొగ్గుతో పోల్చుకుంటాడు. ఇది పోలిక. మసిబొగ్గు వలే నా మానసమెల్లగా పేదో శాసమోహములు మచ్చలై, మసిబొగ్గు వలే నా మానసమెల్లగా పేదో శాసమోహములు మచ్చలై, అసితమగు ప్రతి డాగు తుడువను గసటు గడిగి పవిత్ర పరపను, నసువులిడు నీ రక్తమేయని మసలకి పుడు సిలువని దెగని, యున్నా పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధికో రక్ష. ఆ మహనీయంతో పోల్చుకొని చూసినప్పుడే మన బతుకు అసలు మనకు ఒరిజినల్గా అర్థమైంది. ఎప్పుడూ పరిశుద్ధత విషయంలో ఇతరులతో పోల్చుకోవద్దు. పరిశుద్ధత విషయంలో నీకు పరిపూర్ణమైన అద్దము మాదిరి యేసయ్యే. వాళ్ళతో వీళ్ళతో పోల్చుకొని మరి వాళ్ళంత దరిద్రం కాదు, వీళ్ళంత చండాలం కాదులే, నేను కొంచెం బెటరే అని నువ్వు తెలివి తక్కువతనంతో అనుకుంటావు, అది తప్పు. ఎవరు బెటరో ఎవరు మంచో అనేది తీర్చాల్సింది ఆయన. నువ్వైతే ఎవరితో చూసుకోవాలి నిన్నును? ఆయనతో.